జబర్దస్త్ కథ నా కామెడీ షో. ఇష్టపడి భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు, గాని ఎదుటి మంచిని కష్టపెట్టాలని భోజనం పెట్టే వాళ్ళు ఉంటారా? నేనున్నా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్లీరి. ఈ మధ్య మాకు నరఘోష బాగా తగిలేస్తుంది మేడం. నరఘోష కాదు, నోటిదోలు. ఏ పని పెట్టుకుని అవట్లేదు. ఓ పెద్ద ఆయన్ని కలిసే ఉండి, ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా కష్టాల్లో ఉన్నోడికి, ఆకలితో ఉన్నోడికి కొద్దిగా పిలిచో నలుగురికి అన్నం పెట్టండి రా అని చెప్పారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారని మా ఊళ్ళు అడితే ఇలాగెళ్ళి అలా తీసుకొచ్చారు నలుగురు. నువ్వు ఇంత రెడీగా ఉన్నారంటారా బాబు అనుకున్నాం. ఎనివే ఈరోజు వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం కోసం మీరు నా కామెడీతో ఎంత మంది కడుపు నింపాను, కొంతమంది కడుపు నింపాను. ఏంటే నా కడుపు నింపుకున్నాను రా చెప్పు. ఈయన ఉన్నారు చూసారు కదండి, అమలాపురం నుంచి వచ్చాడు సాంబార్ స్పెషలిస్ట్. అవునండి, ఇంకా ఈయన బార్ స్పెషలిస్ట్, టేస్ట్ స్పెషలిస్ట్ అని చెప్పు. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. కేరళ? అమలాపురం కదా. అమలాపురం వేరా, మా అత్తగారు ఏమో విజయవాడ. ఆలగడ గొడవ అయింది, అందుకే కేరళ తిరిగి వచ్చాను. వచ్చిన వాళ్ళు తిన్నారంటే మళ్ళీ అట్లకి పేర్లు పెట్టకూడదు. పెట్టరండి, ఎందుకంటే ఆల్రెడీ గాడులు బూర్లు నేను పెట్టేస్తాను. అది కాదయ్యా, పేర్లు అంటే ఆ పేర్లు కాదు, మనకు వంక పెట్టకూడదని చెప్తున్నాను. నేను వంక కూడా తిన్నాడు, వంకలు పెట్టాడు అసలు. ఆడు ఏం చేయడు, జస్ట్ అలా లాస్ట్ ఉప్పు వేసి చేసి బాగుంది అంటాడు అంతే. తప్పు కదయ్యా, నీ దగ్గర జూనియర్ కష్టపడి అలా చేస్తే పేరు కొట్టాడు. ఏమన్నా బాగుందా? నువ్వేం చేస్తున్నావు? గెస్ట్లు వచ్చే టైం అయింది. రాఘవ గారు, ఏంటిది ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా రాఘవ. ఇదే పంచి మాకు నవ్వొచ్చేట రాఘవ. వాళ్ళు కంటెంట్ మీదే కాన్సన్ట్రేషన్ ఉన్నది రా బాబు, ఇంకా కాళ్ళు కడుక్కోవడం మీద ఏముంటది? కనీసం మొగాళ్ళని కడుపు. అప్పుడు అస్సలు చూడలేము. మీరేమనుకోకండి సార్, వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు సార్. అసలు ఏం చేస్తున్నావు? పన్నీరు చల్లుతుందండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పారు? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీరు మొక్క ఎప్పుడు చూసారు? ఏమనుకోకండి, అతిథి దేవో భవ అన్నారు. మీరేం మనసు మామూలు తెలియదండి. అసలు మీరని చెప్తాను, మీరు రేయ్ భోజనాలకు ఏర్పాట్లు చేయండి. కూర్చోండి, కూర్చోమండి. ఎవరు వేస్తారు కుర్చీలు? మేమేనండి, కొత్త పని వాలిపోతాయి. అసలు చాలా కష్టంలో వారం వారం అప్పులు చేసి రోజుకు ఆస్తి తనకాలు పెట్టేసి వచ్చి ఇక్కడ షూటింగ్ వస్తున్నారు. రేపో మాపో ఇంట్లో ఉన్న కుర్చీలు సైకిళ్లు కూడా తాకెట్టు పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళు కింద కూర్చుంది అంటే ఎంత కష్టపడిపోతారు. సారీ, ఏమనుకోకండి సార్, మీకు అవమానించాలని కాదు అలవాటు చేయాలని పిలిచాం అంతే. గెస్ట్లే, గెస్ట్లు శనివారం నాడు వస్తుంటారు చూడు. నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈరోజు మన ఇంటికి. నా ఆస్తి మొత్తం ఎలాగే అర్థమైన ఎదవలకి పెడుతున్నావు. ఒక్కొక్కడు చూడు, పంది కుక్కల్లాగా ఉన్నారు. తినండి, అరక్క చేస్తారు. బామ్మా, చిన్నపిల్ల మాట్లాడింది మనసులో ఏం పెట్టుకో. మేమేం ఫీల్ అవ్వట్లేదు, పంది కుక్క ఆయన కదా. కంఫర్ట్గా ఉందా సార్? నెలకొంది కత్తి కంఫర్ట్గా ఉంది కదా, కంఫర్ట్గా ఉంది కదా. ఏమన్నా నన్ను అడగరా? మీ కంఫర్ట్ కదా, రెండు దిండ్లు వేసుకుని కూర్చున్నారు కదా కింద. గెస్ట్లకి ఏమేమి ఉండేరు? పాయసం దగ్గర నుంచి ఆయాసం వచ్చేదాకా ఉండేవండి. ఆయాసం సంగతి చూసుకుంటారు, వాళ్ళ స్కిట్లు చూస్తేనే ఆయాసం వస్తుంటారు. పాయసం ఉండవు కదా, ఇంకేం ఉండవు. నువ్వు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్ని ఉండొచ్చావా? అవి ఏం తినే మొక్కలు రాళ్ళు. వాళ్ళ సంగతికి తెలియదురా, అది ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. నువ్వు బిర్యానీ ఉండవు, జీడిపప్పు గొంతులో పడుతుంది, గిలగిలా కొట్టుకు చేస్తారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? తినేవాళ్ళు ఎప్పుడు రెండు రకాలు ఉంటారండి. చెప్పండి. ఒకటో రకం పెట్టింది తినేవాళ్ళు, రెండో రకం ఏది పడితే అది తినేవాళ్ళు. ఇలా రెండు కాదు, మూడో రకం మిగిలిపోయింది తినే రకం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. అడుక్కునేవాళ్ళు నా పక్కన కూర్చోబెట్టారేంటండి? ఏంటి సార్ ఇది అవమానం? ఇడికండి, ఇడికండి. ఇవే తగ్గించుకుంటే మంచిది.
ఎవరు కూర్చోబెట్టి స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావా? బుద్ధి జ్ఞానం ఉందా లేదని మరి ఏం చేయాలి? నేను అడుక్కుంటే 10 రూపాయలు వస్తాయి వాళ్ళకి, వస్తాయా? 10 మార్కులైనా వస్తాయి వాళ్ళకి. వీడికి ఎక్కడో పక్కన కుర్చీ టేబుల్ వేసి కూర్చోబెట్టలేదు. అడుక్కున్నోడికేమో స్టీల్ ప్లేట్, మాకు పేపర్ ప్లేట్. వాడికి చేయరు, మాకేమో నేల. సార్ స్టీల్ ప్లేట్ తర్వాత కడుక్కోవాలి, మీరు కడుక్కోక్కర్లేదు. కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి వాడుకోండి. పప్పులో ఉప్పు లేదు సార్. రే రే ఏంట్రా, పప్పులో ఉప్పు లేదంట? వాళ్ళ స్కిట్లో కామెడీ లేకపోవచ్చు, ఆ విషయం వాళ్ళకి తెలియాలని ఉప్పు వేయకుండా పప్పేస్తావా నువ్వు? అంటే ఆ పప్పు నేను కదా ఆడండి. అతిథి దేవో భవ అన్నారు కదా. అతిథి దేవోభవ అన్నారు, ఊసుకొని తింటాను. పిల్లలు సార్, వాళ్ళకేం తెలియదు సార్. పిల్లల అందరూ కొట్టాడు కదవా. ఏమండే రాఘవ గారు, బోటికూర లాంటివి ఏమి లేవా? అరే అంటే బోటికూర ఉండే అనలేదు. అంటే వీళ్ళు పెద్ద బూటి బిళ్ళగాళ్ళు, వీళ్ళకి బోటీలు ఎందుకని మీ ఉద్దేశం? జస్ట్ అని పిలిచి అవమాన పరుస్తారా మీరు? నేనేమనుకున్నా వాళ్ళంత గట్టి కొడతారని నాకు తెలీదు. గురుగారు తలకాయ కూర కావాలన్నాడు ఆయన. తలకాయ కూర ఉండేరా? వండలేదు. అంటే ఏంట్రా, శనివారం బ్యాచ్ కి తలకాయ లేదు, వాళ్ళు తలకాయ ఏం తింటారు? గురుగారు కార్తీక్ అన్న లెగ్ పీస్ లేదా అంటున్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజు అంతా. కామెడీ సెన్స్ లేదు, లెగ్ పీస్ ఏం తింట. సార్ ఈయనకి కిల్లీ కావాలంట, కిల్లీ అడుగుతున్నారు. కిల్లీ తెచ్చారా మీరు? కిల్లీ తేకుండా ఎందుకు వచ్చారా మీరు? అతిథులు ఇంటికి భోజనానికి వచ్చారు, చివరిలో కిల్లీ ఇవ్వాలి. కామెడీ భయపడవేంటరా కొడుతుంటే? నన్ను వదిలిపెట్టండి బాబు. వాడి మొగ ఎర్రగా అయిపోయింది. జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. హలో అన్నయ్య, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఎక్కడికి వెళ్ళారు? భోజనానిక. పిలవడానికి వాళ్ళు పిలుస్తారు, వెళ్ళడానికి మీకు సిగ్గుండాలి కదరా. ఎవరో పిలిస్తే ఎలా తినేస్తారా వాళ్ళు? ఇళ్ళ మీద పడి సిగ్గుండాలి. లడ్డు తినడానికి అసలు మనిషి పుట్టుకు పుట్టినాడు, పెట్టిన లడ్డు అసలు తినకూడదాడు. సార్ వాళ్ళకి అతిథి దేవోభవ లేవకూడదు, మధ్యలో లేవకూడదు. కూర్చోండి సార్. సారిపోయింది సార్, చేయి కడుక్కుంటా. లేవకూడదని చెప్పి చచ్చిపోయారు బాబు. భాస్కర్ గారికి పెరిగేశారు కానీ సాల్ట్ వేయలేదు. నేనే వద్దన్నానండి. బీపీ బీపీ ఉంటే ఉప్పు తినకూడదండి. అంటే ఏంట్రా, ఉప్పు తింటే విశ్వాసంగా ఉండాలి. వాళ్ళకి విశ్వాసం లేదనే కదా నువ్వు. కాదండి, మరి ఎందుకు ఉప్పు విశ్వాసం ఉండదా నువ్వు? సార్ సంతు చివరండి, 100 మంది ఎందుకండి? 4 చాలు. ఓకే నలుగురు భోజనాలు, 4 చాలండి. ఓకే ఓకే, 4 ఉన్నారండి. ఓకే 4 ఎందుకండి? సందు చివరావు ఒక ఇంట్లో పెద్ద కర్మ ఉందంట, 100 మందికి భోజనాలు పెడతాయని 4 ఉన్నారు, 100 మంది వాళ్ళే తినేస్తారు. అంటే ఏంట్రా, ఇప్పుడు దాకా మాకు పెట్టిన తద్దిన భోజనాలా? అవును భోజనా. ఏ రే, ఆ కవర్లు తిండి. ఏంటి రిటర్న్ గిఫ్టా? ఏంటి ఏమి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ లో? రిటర్న్ గిఫ్ట్ కాదు సార్, మిగిలిపోయి ఉంటే రాత్రి తినడానికి పనికి వస్తాయని కవర్ లో పెట్టి ఇచ్చేసాం. కొద్దిగా మీకు 4 ఫ్యామిలీ ఉన్నాయి కదా, పెద్ద సంచి వేసి ఇచ్చాం మీకు. అంతే ఇంకెంతమంది కుటుంబాలను. రాకెట్ రాఘవ గారు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, భాస్కర్ గారు మీకు కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. సరిపోదా శనివారం శివాజీ గారు? హలో, కడుపుగా అన్నం తిన్నావు, గడ్డి తింటున్నావా? ఎంతసేపు జనం మీద పడి జనం తోటి తెచ్చుకోవటమే కానీ నీకంటూ ఏమీ లేదనమాట.
రష్మి చెప్పమ్మా ఏంటి ఏదో అడుగుతున్నా. సార్ స్కిట్ ఎలా అనిపించింది మీకని అడుగుతున్నా. కాన్సెప్ట్ చాలా బాగుంది, మీరు కోఆపరేట్ చేయటం బాగుందని చెప్తున్నాను. రాఘవ నిజంగా ఈ ఎనర్జీ కావాలి, బ్రహ్మాండంగా ఉంది, ఇది కావాలి ఆడియన్స్ కి. శివాజీ గారు రాఘవ ఎరగొట్టావు పది.